నేను ప్రతి ఒక్కరికే చెప్తున్నానండి, ఆలోచించండి, పోయేటప్పుడు ఏది తీసుకెళ్ళరు. ఈ వాస్తవం అందరికీ తెలుసు. అయినా నాది 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 అనుకుంటూ కొట్టుకుంటూ స్థలాల గురించి, డబ్బు గురించి, బంగారం గురించి, అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య కొట్టుకుంటూ ఏడుచుకుంటూ, ఎందుకండి ఇవన్నీ, ఇదే నా జీవితం అంటే. ఏది నీది కాదు ఇక్కడ, అదొక్క వాస్తవాన్ని గ్రహించండి. కష్టపడి సంపాదించండి, అనుభవించండి. మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకోండి, భార్యాపిల్లల్ని చక్కగా చూసుకోండి. మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి. మన లాస్ట్ రోజుల్లో తలుచుకుంటే మనం బతికినన్ని మధురానుభూతులన్నీ మనం అది తలుచుకొని ఒళ్ళు పొలకించిపోవాలి. అది జీవితం అంటే. అంతేగాని కుళ్ళు, కుతంత్రాలు, అక్రమంగా డబ్బు సంపాదిద్దామా, ఎంత ఎవడిని ఎక్కడ లాగుదామా, 24 గంటలు ఎవడి మీద ఏ బురద జల్లుదామా, అడ్డదిడ్డంగా ఎట్లా డబ్బు సంపాదిద్దామా, మూటలు కట్టుకుంటామా, ఎక్కడ భూములు కొందామా, ఏమీ తీసుకెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, అందరికీ అదే కర్రలే, మీకైనా నాకైనా అందరికీ అదే కర్రలే, మోసేది ఆ నలుగురే. ఆ వాస్తవాన్ని గ్రహించండి. మీరు పోయిన తర్వాత కొట్టుకుంటారు మీ ఆశల కోసం. అందుగురించి కొంచెం తెలివిగా ఆలోచించి మీరు ఉన్నప్పుడే మీ పిల్లలకి డివైడ్ చేసి ఇచ్చేయండి. చాలామంది డివైడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరే, కానీ మనకు తెలియదు, మనం పోయిన తర్వాత కొట్టుకుంటారు, మామూలు కొట్టుకోరు. కొంచెం ఆలోచించండి.